जीएसपीएससी पेपर लीकेज तर्वात पोटी परीक्षलकु सिद्धमवुतुन्न निरुद्योगुल परिस्थिति गंदरगोळंगा मारिंदि. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలను కూడా ఎలా నిర్వహిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. ఓవర్ టు యు సిద్ధార్థ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. తమకు జరగనున్నటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా అయితాయా లేదంటే ఆ పేపర్లు కూడా లీకేజ్ కి గురవుతాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ప్రస్తుతం కొంతమంది టీఎస్పీఎస్సీ దగ్గర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వచ్చారు. వాళ్ళని లోపలికి అలౌ చేయట్లేదు. వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం ఏంటి, మీ సమస్య ఏంటి, ఎందుకు టీఎస్పీఎస్సీ దగ్గరకు వచ్చారు, మీ సమస్య కోసం లోపలికి వెళ్తా అంటే అధికారులు ఏమంటున్నారు? పంపించారు, నలుగురిని పంపించారు, అందరినీ పంపలేదు. మేము అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ప్రిపేర్ అవుతున్నాం వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 23rd ఎగ్జామ్ ఉంది. యాక్చువల్గా పేపర్ లీక్ అయిందని చెప్పేసి న్యూస్లలో వచ్చింది. సో దా న్యూస్లలో కూడా పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వచ్చింది. సో మాకు క్లారిటీ లేదు, ఎటువంటి April 23rd ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు ఎక్కడ నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, లోపలికి వెళ్ళారా మీరు? మేము ఏఎంఏ ఆస్పిరెంట్ సార్. మేము సుమారుగా 500 మెంబర్స్ ఉన్నాము. సో మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏఎంఏకి ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ క్యాన్సిల్ అయింది సార్ నోటిఫికేషన్, దెన్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ 31st రోజు. వచ్చినా సంతోషంగా ఉందనుకుంటున్నా, ఈ మధ్యలోనే ఒక 20 డేస్ బ్యాక్ పేపర్ లీకేజ్ అయిందని న్యూస్లో రావడం జరిగింది సార్. సో 23rdకి మా ఎగ్జామ్ డేట్ ఉంది సార్. యాక్చువల్లీ నోటిఫికేషన్ ప్రకారం మేమేమి అనుకుంటున్నామంటే, మా పేపర్ కూడా లీకేజ్లో ఉంది. సో మాది రీషెడ్యూల్ చేయాలి. హార్టికల్చర్ ఆఫీసర్ April 3rd ఉండాల్సిన ఎగ్జాము June 17th రీషెడ్యూల్ చేశారు సార్. సో మాది కూడా రీషెడ్యూల్ చేయాలి అని మేము గట్టిగా మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం సార్. ఫైనల్గా అంటే చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు, ఒకవైపు పేపర్ లీకేజీలు అవుతున్నాయి. అసలు ఎట్లా ఉన్నది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థుల ఎమోషనల్ స్ట్రెస్ ఎట్లా ఉంది? ఇదంతా పెద్ద మెంటల్ డిస్టర్బెన్స్. ఇది ఇంతవరకు మంచిగా ప్రిపేర్ అయినాం, సడన్లా ఒక 40 డేస్ ఎగ్జామ్కి ఒక 35 డేస్ ఉందన్నప్పుడు ఈ న్యూస్ వచ్చింది. 60 GB పెన్ డ్రైవ్ ఏదో డేటా లీక్ అయినా 60 GBలో మా పేపర్ ఉందని అంటున్నారు. ఇప్పుడు పేపర్ యాజ్ ఆఫ్ నౌ April 23rd మళ్ళీ రీకండక్ట్ చేస్తే కూడా ఎగ్జామ్ అదే సేమ్ షెడ్యూల్ ప్రకారం జరిగితే కూడా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులకు మాత్రం కాన్ఫిడెన్స్ లేదు, లీక్ అయిన పేపరే కండక్ట్ చేస్తారన్నట్టు ఉంది. ఆల్రెడీ లీక్ అయిన పేపర్కి ప్రిపేర్ అవుతున్నామా అన్న డైలమాలు ఉన్నాం మేము ఈ 18 డేస్ నుంచి. లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 18 డేస్ అయితే మేము అసలు కరెక్ట్గా ఫోకస్ చేయలేదు, చదవలేదు, మొత్తం మెంటల్ డిస్టర్బెన్సే. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ April 23rd నుండి రీషెడ్యూల్ చేయాలని అనుకుంటున్నాము. June 17th హార్టికల్చర్ June 17th డేట్ వచ్చింది. మేబీ June 18th ఆఫ్టర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తేనే మాకు కొంచెం టైం అనేది ఉంటుంది మళ్ళీ మెంటల్గా. ఇది మొత్తానికైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల అభ్యర్థులు చాలా డిస్టర్బ్ అయ్యారు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఇటు టీఎస్పీఎస్సీ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ అయితే పోయింది. కాబట్టి టీఎస్పీఎస్సీ ప్రభుత్వం కల్పించుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు కోరుతున్నారు.